ఏమవుతుందంటే కష్టమే. నేను ఫస్ట్ నుంచి ఒప్పుకుంటాను ఎంత అంటే అంత ఈజీగా చెప్పిన అంత ఈజీగా. ఆ పాటించడం అంటే ఇందాక చెప్పిన రామకృష్ణ పరమహంస కథలాగా మనం మొదటి నుంచి పాటించినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా పాటించడానికి ఆస్కారం ఉంటుంది. దాంట్లో కూడా ఏం చేస్తారంటే ఒకవేళ మీ అబ్బాయి ఏదైనా ఉద్యోగస్తులు అయ్యాడు లేదా ఒక వ్యాపారస్తు అయ్యాడు లేదా రాజకీయ నాయకుడు అయ్యాడు తప్పలేదు ఏది రంగమైన పరా వాళ్ళు వ్యవసాయం చేసుకున్నాడు దాంట్లో కూడా ఏం చేస్తారంటే విలువలు పాటించమని చెప్పండి. ఒక రాజకీయాలు ఉన్నాడు అనుకోండి తప్పలేదు ఒక ఎంపీటీసీ కిందో ఒక జడ్పీటీసీ కిందో సర్పంచ్ కింద పోటీ చేశాడు ఆ ఏం చేస్తారంటే చేసిన తర్వాత ఆ ఊరికి నేను ఆ గ్రామానికి నేను ఏం చేయగలను అంటే ప్రభుత్వం నుంచి వచ్చిన నిధిని సక్రమంగా ఎలా ఖర్చు పెట్టగలను ఆ రోడ్డు వేసినప్పుడు క్వాలిటీ రోడ్డు ఎలా వేస్తాను అంతే తప్ప సగం డబ్బులు నా జేబులోకి వెళ్ళిపోయేలా ఉంటే ఆ రోడ్డు ఏం చేస్తుంది నెక్స్ట్ ఇయర్కే పాడైపోదు. అలా కాకుండా ప్రతి రంగంలో కూడా మనం ఆ మంచితనం చేసినప్పుడు కంపల్సరీ ఏమవుతుందంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. చాలాసార్లు ఏం చేస్తారంటే అవినీతి లేనప్పుడు కంపల్సరీ సమాజం ముందుకు వెళ్తుంది తర్వాత కుటుంబానికి కూడా మీకు హాయిగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే మీరు ఆ పాటించి చూడండి ఎప్పుడైనా సరే ఆ రాత్రి నిద్ర ఎలా పడుతుందంటే మనకి హ్యాపీగా పడుతుందన్నమాట. అంటే మనం ఈరోజు దాన్ని ఏంటంటే సెల్ఫ్ మానిటరింగ్ అంటాం. సెల్ఫ్ మానిటరింగ్ అంటే ఆ రోజు పడుకునేటప్పుడు ఏం చేయాలంటే మనం ఆలోచించుకోవాలన్నమాట ఈ రోజు నేను ఏమైనా తప్పు చేశానా ఎవరైనా ఇబ్బంది పెట్టానా అంటే తప్పంటే ఏమీ లేదు ఎవరైనా తిట్టాను అనవసరంగా పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకున్నాను లేదా మా చుట్టాలు ఉంటారు కదా మా అత్తగారితోటో కోళ్ళతోటో లేకపోతే తోటి కోళ్ళతోటో ఇబ్బంది పడ్డాను అవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మార్పు వచ్చినప్పుడు ఏమవుతుందంటే రెండు చేతులు పడుతున్నాయి కదా తప్పట్లు. సపోజ్ మీరు వెనక్కిహేస్తున్నారు అనుకోండి తప్పట్లు రావు కదా అంటే మనం ముందుకెళ్తే ఆత్మ ముందుకు వస్తుంటారు ఆ ముందుకెళ్తే మన నుంచి తగ్గించామనుకోండి ఆతలోడు కూడా కొంతకాలం తర్వాత వస్తారు కొంతకాలం తర్వాత ఏం చేస్తారు మనల్ని వదిలేస్తారు మనతో గొడవ పెట్టుకోవడం ట్రై చేయరు. అలాగే ఏం చేస్తారంటే స్కూల్లో కానీ లేకపోతే మీ కుటుంబంలో కానీ లేకపోతే మీ వీధుల్లో కానీ అన్నీ కూడా చేసినప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఒక మంచి సమాజం వస్తుంది మా భావన. దాంతోపాటు ఏం చేస్తారంటే మనకు వచ్చే ఆదాయం అంటే చాలాసార్లు ఏంటంటే సహాయం చేయాలని డబ్బు అనుకుంటారు. డబ్బు ఒకటే కాదు దీనికి చిన్న ఖర్చు చెప్తాను. ఒక ఊర్లోని అంటే దివాంచర్ అనుకోవచ్చు లేకపోతేనే ఆ దివాంచర్ అంటే రోడ్డు ఉంది కాబట్టి దివాంచర్ కాదు లేకపోతే బుచ్చినగర్ అనుకుందాం. బుచ్చినగర్ జంక్షన్లో ఒక అబ్బాయి చెట్టు కింద కూర్చోమాట అబ్బాయి కాదు పెద్ద అతను అది కూర్చుంటే మేము ఆ ఊర్లో అప్పుడు హోటల్ లేవు అప్పుడు హోటల్ డాబాలు లేవు కదా అంటే ఏం చేసేవాడు వాళ్ళు ఏమన్నా బాటసార్లు అనుకునేవారట మాకేమన్నా ఇక్కడ రోజు ఎవరన్నా ఫుడ్ పెడతారా అనుకునేవారట ఏం చెప్పేవాడు అంటే వాళ్ళని ఇంటికి వెళ్ళండమ్మా వాళ్ళు పెడతారండి వారట వాళ్ళు పెట్టేవారు పాపం భోజనం ఈ చుట్టుపక్కల చూస్తారు కదా ఒకళ్ళిద్దరు ఈ రోజు ఇదే పని మాట అతనికి అతను ఏం పెట్టివాడు కాదు పది వాడు చూపించేవాడు పళ్ళ ఇంటి దొరుకుతుంది. వాళ్ళు అడిగారు ఎవరైనా నువ్వు అసలు పైసా ఖర్చు పెట్టలేదు కదా నువ్వేటి అందరికీ డైరెక్ట్ చేస్తున్నావు పళ్ళ ఇంట్లో దొరుకుతుంది భోజనం మీకు అని అంటే అతను చెప్పాడు మాట నా దగ్గర డబ్బు లేదు మాట సాయం చేస్తున్నాను కనీసం అంటే ఎక్కడ దొరుకుతుంది వాళ్ళకి ఆహారం ఎక్కడ దొరుకుతున్నా సాయం చేస్తున్నానని చెప్పాడు. అదేంటంటే నేను లక్షలు ఖర్చు పెడుతున్నారా లేదా వేల ఖర్చు పెడుతున్నారని కాదు మనం సహాయం చేయడంలో రకరకాలుగా ఉంటాయి. ఒక మాట సాయం అవ్వచ్చు లేదా మీ గ్రామంలో పెళ్ళి అవుతుంది ఆ పెళ్ళైనప్పుడు మీరు ఆ పెళ్లి పనుల్లో పాల్గొండి అంతే తప్ప తప్పేం కదా కదా దానికి ఏమి ఉంటాయి కదా రకరకాల పసుపాయి పెట్టినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు కానీ లేదా శుభలేఖలు పంచినప్పుడు లేదా పెళ్లి కౌరులు చెప్పినప్పుడు ఏదైనా సహాయమే అంతే తప్ప నేను 10,000 ఇచ్చాను 1,00,000 ఇచ్చాను కాదు మాట సాయం మంచి సాయం లేదా మనసులో ఒకసారి ఏమైందంటే అంబులెన్స్ హెల్త్ ఉంటాయి కదా అంబులెన్స్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఏం చేశాడంటే సడన్గా కారు ఆపేసి అదే మనసులో దండం పెట్టుకున్నమాట ఎందుకు అంబులెన్స్ యాక్సిడెంట్ అయ్యేళ్తుంది కదా దాంట్లో ఉన్న పేషెంట్కి మంచి జరగాలి అంటే ఆశీస్సులు అంటాం కదా ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఏంటంటే ఏమో అతని బ్లెస్సింగ్ వల్ల కూడా అతనికి రికవర్ అవ్వచ్చేమో. అలా ప్రతిదీ కూడా మంచితనం అన్నది ఏంటంటే అది పర్టికులర్గా బోర్డు మీద రాసి చెప్పక్కల మనకు మనం పాటించినప్పుడు ఏమవుతుందంటే వేరే వాళ్ళకి కూడా అది వ్యాపిస్తుంది. అలా కూడా మీరు ఏంటంటే చిన్న చిన్న కథలు చెప్తున్నాండి పిల్లలకి ఎప్పుడు కూడా అంటే విలువల గురించి కానీ లేకపోతే ఏదో చెడు అంటే చెడు కథలు చెప్పండి మంచి కథలు చెప్పండి చెడు కథలు చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి తెలుస్తుంది కదా. సపోజ్ కత్తి ఉందనుకోండి ప్రతి వస్తువుకి ప్రపంచంలో రెండు ఉపయోగాలు ఉంటాయి. కత్తి ఉందనుకోండి మీకు తెలుసు కదా ఉపయోగాలు ఏంటి చాకు కోసుకోవచ్చు కూరలు కోసుకోవచ్చు యాపిల్ కోసుకోవచ్చు లేవడం పీక్కోవచ్చు అదే కదా. అలా అనమాట ఏంటంటే దాంట్లో చెడ్డం ఉంది మంచి ఉంది కానీ మనం ఏం చేస్తామంటే మంచిని చూడాలి. ఎందుకంటే చాలాసార్లు ఏంటంటే సైకాలజిస్ట్లు ఏం చెప్తారంటే ఒక పెద్ద బోర్డు మీద ఒక తొక్క గీసాడమాట తొక్క గీస్తే మీకులో స్టూడెంట్స్ వచ్చారు నీకు బోర్డు మీద ఏం కనపడుతుందంటే వాడు ఏమన్నాడంటే నాకు చుక్క కనపడు నల్ల చుక్క కనపడుతుంది అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు తెల్లబోటు కనపడుతుందండి అని చెప్పాడు. అంటే ఒక చుక్క చిన్నది కనపడుతుంది తప్ప మొదటేం చెప్పాడు నల్ల చుక్క కనపడుతుంది అన్నాడు. అంటే మొత్తం బోర్డు అంతా తెల్లగా ఉన్నది వదిలేసాడు వాడు. ఎక్కడైతే నల్ల మచ్చ ఉందా చిన్న మచ్చ మీ బొట్టు అంత ఉంటుంది కదా అది పట్టుకున్నాడు. ఒకటేమన్నాడు మొత్తం బోర్డు అంతా తెల్లగా ఉందండి ఎక్కువ శాతం తెల్లగా ఉంది ఎక్కడో చిన్న చోట నల్ల మచ్చ ఉంది. అంటే మనం చూసి అభిప్రాయం అనమాట మనం ఎప్పుడైనా ఎదరోళ్ళు మంచితనం చూడాలంటే వాళ్ళు ఉన్న చెడ్డతనం మనకు అక్కల వాళ్ళు మంచితనం చూడండి మనం. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా రావణుడు ఉంటాడు రాముడు ఉంటాడు ఏసుకిస్తుంటాడు రకరకాలు ఏం చేస్తాడు ఎక్కడ మంచితనం పట్టుకోవాలి అప్పుడు పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ కుటుంబంలో కానీ మీ పక్క వీధిలో కానీ